నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ ప్లవనామ సంవత్సర 2021 నవంబర్ నెలకి మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్మన్నోదిభిః సేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీపతిః ధేనామవిత్రియవవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2021 నవంబర్ నెల మిథున రాశి రాశి ఫలితాలు. పెద్ద గ్రహం, శుభగ్రహం నవగ్రహాల్లోకి గురువుగారు. గురువుగారి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది? ఈ నెలలో ఏదైనా మార్పు జరుగుతుందా అంటే, ఈ నెలలో గురువుగారు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. అది ముఖ్యమైనటువంటి యొక్క సంచారం. అందుకనే ఈ పాటికి చాలామంది ఆ ఒక గురు సంచారం మీదనే చాలా వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. అయితే మనం ఏమనుకున్నామంటే, అలా ఇండివిడ్యువల్గా వీడియోస్ కాకుండా గ్రహ సంచారమే అసలు మనం చెప్పుకునేది రాశి ఫలితాల్లో కనుక, కాబట్టి గురువుగారి గురించినటువంటి ఆ రాశి ఫలితాల్లోనే గురువుగారి యొక్క రాశి మార్పుడి ప్రభావం, ఆ సంచారం ఎలా ఉంటుందో చెప్పుకుంటాం. కాబట్టి విడిగా వీడియోలు మాత్రం పెట్టలేదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు గురువుగారు 8 తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతం. అంటే ఎక్కడ? మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. 8 సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ నీచబడ్డాడు. నీచభంగ రాజయోగం అని చెప్పి శనితో కూడా కలిసి సంచారం చేస్తున్నారు. కాబట్టి నీచభంగ రాజయోగంలో ఉన్నారు. పర్వాలేదు, కొంతవరకు మనకి అంటే మిథున రాశి వారికి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. మిగతా గ్రహ పరిస్థితులు ఎట్టా ఉన్నప్పటికీ గురు బలం కొద్దిగా బాగా ఉన్నది. కాబట్టి ఆ బలంతో మిథున రాశి వాళ్ళు వారి యొక్క కాలక్షేపాలను చేస్తున్నారు. ఆనందదాయకంగానే ఉన్నది, పర్వాలేదు. అయితే ఇప్పుడు రేపు 20 నుంచి, ఈ నెల నవంబర్ 20 నుంచి కూడా గురువుగారు రాశి మార్పిడి చెందుతున్నారు. అది మకర రాశి నుంచి కూడా మళ్ళీ కుంభరాశిలోకి ప్రవేశం జరగబోతూ ఉన్నది. ఇది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి యొక్క సంచారం మనకి. అంటే ఎక్కడ సంచారం చేస్తున్నారు? 9 సంచారం చేయబోతూ ఉన్నారు. అంటే మిథున రాశికి కుంభరాశి 9వ రాశి అవుతుంది. అంటే భాగ్యరాశి అవుతుందన్నమాట. భాగ్యస్థానంలోకి గురువుగారు సంచారం చేయబోతూ ఉన్నారు. అసలు గురువు ధనకారకుడు, కుటుంబకారకుడు, విద్యాకారకుడు, వాక్కారకుడు, గృహకారకుడు, వాహనకారకుడు, అది ఏవి లేవండి ఆయన దగ్గర. మనం పొద్దున్న లేస్తే డబ్బు సంపాదించి ఏమి కొనుక్కోవాలి, ఏం చేయాలి అనేటువంటి తాపత్రయపడే వాటి అన్నిటినీ కూడా గురువుగారి దగ్గర ఉన్నాయి. ఆయన అనుగ్రహం ఉంటే మనకి అన్నీ వచ్చినట్టే. కాబట్టి గురువు అనుగ్రహం చాలా గొప్పది. అటువంటి గురువుగారు భాగ్యస్థానంలోకి మనకి రాబోతున్నారు అంటే అర్థం ఏమిటి? ఇవన్నీ కూడా ఆయన ఇస్తాడు అనే అర్థం. అంటే ధనాదాయం బాగా ఉంటుంది, విద్య చక్కగా బాగా వస్తుంది, విద్యార్థులకి విద్య బాగా వస్తుంది, విద్యాభిలాషులకి విద్య లభిస్తుంది. అంటే కుటుంబంలో సుఖ సంతోషాలు కలిసి వస్తాయి, శుభకార్యాలు కలిసి వస్తాయి. నలుగురు శుభ్రంగా ఆనందంగా ఉండి సుఖంగా ఉంటారు. మాట తీరు కూడా మనలో మార్పు వస్తుంది. అంతకితం కొద్దిగా ఆలోచన తక్కువయ్యి ఇవి ఎక్కువగా ఉంటుంది. ఆవేశం ఎక్కువగా ఉండి ఆలోచన తక్కువైపోయి కొన్ని మాటలతోటి మాట తీరులో కొంత మార్పు రావటం మూలంగా కొన్ని పనులు మనం జడగొట్టుకుని ఉండి ఉంటాము. ఇప్పుడు గురువుగారు 20 తర్వాత నుంచి రాశి మార్పులు చెందుతున్నారు కాబట్టి, భాగ్యంలోకి రాబోతూ ఉన్నారు కాబట్టి మాట తీరులో కూడా మార్పు వస్తుంది మనకి. కొంత సంయమనంతో మాట్లాడేటువంటి యొక్క స్థితి
అలవాటు అవుతుంది. అందువలన మన మాట తీరు బాగోక కొన్ని పనులు జడగొట్టుకున్నవాడు అయితే ఇప్పుడు ఆ పనులన్నీ కూడా వాటంతట అవే పూర్తి అవుతాయి. మాట తీరు మార్పు చాలా బాగా ఉంటుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇందులో అయితే ఇక్కడ ఆయన ఏ విధంగా సంచారం చేస్తున్నాడంటే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఏమిటండి తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు? ఇందాక నుంచి 5 నిమిషాలు బట్టి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. గురువుగారు అధిస్తారు ధనకారకుడు విద్యాకారకుడు ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. నాకు ఆశ అయితే బాగా వచ్చినాయి. వాడు చేసేటువంటి యొక్క సంచారం కనుక ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తుంటే ఇవన్నీ పోయినట్టు నీడు గారికి పోయినాయండి ఏం చెప్పారని మనకి అనిపిస్తుంది నాసులుగా. ఎందుకంటే నేను మిథున రాశి వాడిని కాబట్టి నేను కూడా చెప్పుకునే వాళ్ళు మీలో నేను కూడా ఒకడిని. ఎందుకంటే మనకు అందరికీ కూడా మిథున రాశి వాళ్ళకి అందరికీ అనుమానం మనకి రావడం సాయం. అయితే ఇక్కడ ఏంటంటే భాగ్యస్థానంలో కనుక గురువు సంచారం చేసినట్లయితే అన్నీ కూడా శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం. అంటే అక్కడ మూర్తివంతంతో సంబంధం లేదు. సంబంధం లేకుండానే 9 సంచారం చేస్తూ ఉంటే గురువుగారు గోచార గురువుగారు 9వ స్థానం భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటే అన్నిటినీ కూడా శుభమైనటువంటి యొక్క ఫలితాన్ని యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పని చెప్పబడి ఉంది. కనుక మూర్తివంతం తామ్రమూర్తి అయినప్పటికీ లోహమూర్తి అయినప్పటికీ పక్కన పెట్టేయండి, భాగ్యస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పింది కాబట్టి ఆ ఫలితాన్ని మిథున రాశి వారు తప్పకుండా పొందబోతూ ఉన్నారు. 20వ తారీఖు నవంబర్ 20వ తారీఖు తర్వాత నుంచి చక్కగా ఆనందంగా ఉందాం మనంతా మిథున రాశి వాళ్ళం అందరం కూడా 20వ తారీఖు తర్వాత నుంచి చాలా బాగా ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే ఇందులో గురువుగారు కుంభరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు కుంభం మీనం మేషం వృషభం మిథునం 5 చూపుతోటి గురువుగారు మిథునాన్ని కూడా వీక్షణ చేస్తూనే ఉంటాడు. గురు వీక్షణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సుభిక్షంగా ఉంటుంది, అన్నీ కూడా శుభ ఫలితాలు వస్తాయి అని చెప్పింది శాస్త్రం. కనుక గురువు యొక్క ఆ వీక్షణ కూడా మిథున రాశి వాళ్ళకు ఉన్నది. భాగ్యస్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సప్తమాధిపతి దశమస్థానాధిపతి అయినటువంటి యొక్క గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు వస్తాయి మనకి. మిథున రాశిని కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు గురువుగారు 20వ తారీఖు నుంచి కూడా ఇవ్వబోతూ ఉన్నాడు అని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ధనాదాయం బాగుంటుంది, కుటుంబంలో అన్నీ కూడా కలిసి వస్తాయి, విద్య బాగా వస్తుంది, వాక్కు మంచి మాట తీరుగా ఉంటుంది, తర్వాత ఏదో గృహం కొనుక్కోవటమో లేకపోతే చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవటమో ఇలాంటి ప్రణాళికలు ఏర్పాటు జరిగేటువంటి దానికి పునాదులు ఏర్పడతాయి. అంటే వాహనాలు కూడా ఏదైనా పాతదమ్మి కొత్తది కొనుక్కోవటం లేదా కొత్తదేమైనా ఒక వాహనం కొనుక్కోవటం ఇలాంటివి జరుగుతాయి. ఈ యొక్క గురువు విశేషాలు ఇవన్నీ కూడా ఈయన ఇవ్వబోతూ ఉన్నాడు మనకి మిథున రాశి వారికి 20వ తారీఖు నుంచి. ఇంతవరకు గురువుగారి గురించి మనం అద్భుతంగా చెప్పుకున్నాం, మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పుకున్నాం, ఇస్తాడు అనేటువంటిది కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంకా అష్టమ శని దోషం మిథున రాశి వారికి అని చెప్పునని అనుకుంటూ ఉంటున్నారు కదా. చాలా మాటలు మనం కాదని చెప్పాం, మళ్ళా ఇంకొక మాట దాన్ని రీట్రేట్ చేస్తాం. అంటే ఈ నెలంతా కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని. అక్కడ ఎలా సంచారం మకర రాశి ఏమవుతుంది మిథున రాశి వారికి? అష్టమస్థానం భాగ్యస్థానం అని భాగ్యస్థానంలో గురువు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అష్టమస్థానంలోనే ఉన్నాడు గురువు, అయితే 20 తర్వాత నుంచి భాగ్యంలోకి రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు శని అష్టమంలోనే ఉన్నాడు. శని అష్టమంలో అయితే అష్టకష్టాలు పెడతాడు కదండి అని చెప్పనని మనం అందరం చాలా చోట్ల విన్నాం. అది నిజమే, కానీ ఇక్కడ మనకి వర్తించదు. అష్టమంలో ఉండేటువంటి ఏ రాశి వారికైనా మిగిలిన రాశి వారికి, అంటే మిథున రాశి వాళ్ళని వదిలేసేసి మిగతా రాశుల వాళ్ళకి అష్టమంలో కనుక శని ఉండేటట్లయితే తప్పకుండా అష్టమ శని దోషం వాళ్ళకి ఉండదు. కానీ మిథున రాశి వారికి ఆ అష్టమ దోషం వర్తించదు. ఎందుకనండి? ఏ వీళ్ళని స్పెషాలిటీ అంటే స్పెషాలిటీయే మిథున రాశి వారు.
ఎందుకనంటే ఆ శని అష్టమ భాగ్యాధిపతి అవుతాడు మిథున రాశి వాళ్ళకి. మిథున రాశి వాళ్ళకి అష్టమ భాగ్యాధిపతే శని. కాబట్టి మన అష్టమాధిపతి మన భాగ్యాధిపతి అయినటువంటి యొక్క ఈ శని అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఎవడింట్లో వాడే ఉన్నాడు. గొప్ప విశేషం కదండి. వాడు ఇంకా మనకు అష్టమ సంతోషం ఏమిటి? అది చూసారు మరి ఎంత దాన్ని సునిశ్చితంగా చాలా చక్కగా ఆలోచన చేసిన కొద్దీ మనకే అనిపిస్తుంది. అవును, అష్టమాధిపతి అష్టమం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే ఏ స్థానం వాడు ఆ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రమే. ఇప్పుడు మన యొక్క సొంత కవిత్వాలు కావు ఇవి. శాస్త్రాన్వయం చేసి మనం ఇదిగో ఈ పని ఈ దోషం ఉన్నమాట వాస్తవమే, అయితే దీనికి ఇదిగో ఈ ఫలాని చోటు ఈ విధంగా చెప్పారు కాబట్టి ఆ దోషం ఈ అష్టమశన దోషం మిథున రాశి వారికి వర్తించదు అని మనం రీజన్స్తో సహా చెప్పుకుంటూ ఉన్నామని మనం చేసుకుంటూ ఉన్నాం. సరే, కాబట్టి ఆనందదాయకంగా ఉందాం మిథున రాశి వాళ్ళు ఉందని కూడా. కాబట్టి మనకి ఈ అష్టమశన దోషం లేదు. పైగా అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి మనకి ఆనందదాయకంగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. అష్ట కష్టాలు పడాల్సినటువంటి వాళ్ళం కానీ వాడు మనకు అష్టమాధిపతి అయినాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు. కనీసం శుభ ఫలితాలు కాకపోయినా కష్టాలు రాకుండా ఉన్నాయి గ్యారంటీగాను అని చెప్పగలరు. ఇది శని యొక్క సంచారం మూలంగా మనకి జరిగేటువంటిది. అదే విపరీత గొప్ప రాజయోగాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు శని ఇంతవరకు కూడా. కాబట్టి శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలే పొందిస్తున్నాడు. ఏ విధమైనటువంటి యొక్క అష్టమ శని దోషం మనకి లేదు. రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది? రాహు సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశి అంటే ఇప్పుడు మిథున రాశి వారికి ఏమవుతుంది? వ్యయ రాశి అవుతుంది. వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. అయితే ఎలా సంచారం చేస్తున్నాడు? అక్కడ వ్యయంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అసలు 12 కష్టమైంది, దాంట్లో తామ్రమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకా రాహు మనకి ఏం బాగున్నాడని చెప్పుకుందామండి? మిథున రాశి వాళ్ళకి ఏమీ బాగలేదు అనే చెప్పాలి. అంటే కొన్ని అనుకోని ఖర్చులు మనకి వస్తాయి అని చెప్పాలి. కొంత శుభ వ్యయం కూడా జరుగుతుంది అని చెప్పాలి. శుభ వ్యయం అని ఎలా జరుగుతుంది చెప్తున్నారండి అని అంటే, ఇప్పుడు ఎవరింటో సంచారం చేస్తున్నాడు ఇప్పుడు ఈయన? వృషభ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. మన రాశికి అధిపతి ఎవరు? మిథున రాశి వారికి బుధుడు అధిపతి. కాబట్టి బుధ శుక్రులు ఇద్దరు మిత్రులే కనుక అక్కడ ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. ఛాయాగ్రహం రాహువు. కాబట్టి ఒరిజినల్గా ఎవరికి ఆ రాశి ఓనరు? శుక్రుడు. శుక్రుడు బుధుడు మిత్రులు కాబట్టి వాడు వ్యయాధిపతి. కాబట్టి వ్యయంలో రాహు సంచారం చేస్తున్నా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు శుభ వ్యయం చేయిస్తాడు. కాబట్టి ఆ రాశి వనరు శుక్రుడే కాబట్టి శుభ వ్యయం చేయిస్తాడు. అంటే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి, వాటికి కొంత మనకి ద్రవ్య వినియోగం జరుగుతుంది, ఖర్చు అవుతుంది. అదే శుభ వ్యయం అంటే. అంటే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అని చెప్పాలి. కొన్ని కొన్ని శుభకార్యాలకి మనం వెచ్చిస్తాం. కాబట్టి రావు సంచారం ఆ విధంగా శుభకార్యాలు చేయిస్తాడు అని చెప్పి చెప్పాలి. అట్లాగే ఎప్పుడైనా కాస్త కొద్దో గొప్ప ఈ మెడ దగ్గర నొప్పులు లేకపోతే కాళ్ళ దగ్గర నొప్పులు ఇలాంటి కొంతవరకు పొడసూపేటువంటి యొక్క అవకాశములు లేకపోలేదు. అందువల్ల మనం కొద్దిగా కాస్త ఆహార నియమాలు కనుక పాటించినట్లయితే మిథున రాశి వాళ్ళు అంటే బాగా ఈ దుంపకూరలు ఇలాంటివన్నీ కూడా మనం తినకుండా ఆహార నియమాలు జాగ్రత్తగా పాటిస్తూ ఉంటే అవి ఆ కాస్త కూడా రాహువల్ల మనకి ఏమి చేరుకుండదు, బాగానే సంచారం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కేతువు యొక్క సంచారం ఎక్కడ జరుగుతుంది? కేతువు కూడా తామ్రమూర్తిగానే సంచారం చేస్తున్నాడు. ఊరందం గొడవలు చెప్తాయని మొట్టమొదటిలోనే చెప్పారు కదండి తామ్రమూర్తి అని కేతువు. ఇక వీడాశి మనకేం లేదండి అని మనం ఏమి నిరాశ చెందవలసినటువంటి యొక్క అవకాశం లేదు. ఎందుకనంటే ఇప్పుడు మనకి కేతు వృశ్చికంలో సంచారం చేస్తున్నాడు మిథున రాశి వారికి. అంటే ఎంత ఎన్నో అవుతుంది? 6 సంచారం చేస్తూ ఉన్నాడు. 6 సంచారం చేస్తూ ఉన్నాడు అంటే
గోచార కేతువు ఆరో స్థానంలో కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పని శాస్త్రవచనం. శాస్త్రమేగా మనం చెప్పుకునేది. కనుక మిథున రాశి వారికి ఇప్పుడు ఈ గోచార రీత్యా కేతువు ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి, పైగా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి, తామ్రమూర్తిగా సంచారం చేసేటువంటిది పక్కన పెట్టేసేస్తే మనకి శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే శాస్త్రం చెప్పాడు ఆరింటి సంచారం చేసేటువంటి యొక్క కేతువు అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినని మనకి ఎలాగో రాసి ఉన్నదిగా, శాస్త్రంలో రాసి ఉన్నది కాబట్టి శాస్త్రం ప్రకారం. కాబట్టి కేతువు అత్యంత శుభ ఫలితాన్ని మనకి ఇవ్వస్తూ ఉన్నాడు అని చెప్పారు. అందుకంటే గబాన చూడంగానే తామరమూర్తిగా ఉన్నాడు వీడు మనకు ఉపయోగపడ్డండి, ఇలాంటివి మన నిర్ణయానికి ఒక్క తొందరగా రాకూడదు. ఆ తామరమూర్తిగా ఉండేటువంటి కేతు సంచారం ఉపయోగకారి కాదు అనేటువంటిది మనం చెప్పుకోవాలి. అంతవరకే ఆగిపోకుండా కొద్దిగా ముందుకెళ్ళాలి. కొద్దిగా ముందుకెళ్తే అక్కడ ఏమున్నది, ఆరింట సంచారం కనుక కేతువు సంచారం చేస్తూ ఉండేటట్లయితే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన వేరే చోట పేర్కొనబడి ఉన్నది. ఆ వచనాన్ని మనం తెచ్చుకోవాలి, అప్పుడు ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పాలి. కాబట్టి కేతు యొక్క సంచారం మనకి పూర్తిగా శుభకరంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఇక రవి సంచారం తీసుకుందాం. ఒక్కొక్క రవిగ్రహ సంచారం ఎలా ఉన్నది అని చెప్పుకుందాం. మిథున రాశి వాళ్ళకి రవి సంచారం 1 నుంచి 16 వరకు కూడా రవి తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. తులారాశిలో అసలు ఈ రవి ఎవరు మిథున రాశి వాళ్ళకి? మిథునం, కర్కాటకం, సింహం, సింహరాశికి అధిపతి రవి. కాబట్టి 3వ స్థానం వాడు అనమాట. మిథున రాశి వారికి 3వ స్థానం వాడైనటువంటి యొక్క రవి తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 5 5 సంచారం చేస్తూ ఉన్నాడు. 3 వాడు 5 సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడన్నమాట? తులారాశి. సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మనం పెద్దగా ఎక్కువగా ఆశించడానికి వీల్లేదు, ఏదో సామాన్యమైన ఫలితాలు. తర్వాత 16 రాత్రి 12 గంటల 6 నిమిషాల దగ్గర నుంచి కూడా ఈ యొక్క రవి వృశ్చిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. వృశ్చిక రాశి అంటే వృశ్చిక రాశి మిథున రాశి వారికి ఏమవుతుందండి? 6వ రాశి అవుతుంది. అంటే గోచార రవి 6 కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే శత్రుక్షయం చేస్తాడు అని చెప్పని ఉంది. శత్రువులు అంటే ఏదో బాహ్య శత్రువులు, మనకి పక్కింటి ఆ ఇంటి ఇంటి వాళ్ళు శత్రువులు కారు. శత్రువులు అంటే మనలోనే ఉంటారు శత్రువులు, వాడు అంత శత్రువులు అనమాట. కామక్రోధ లోప మోహ మదమాత్సర్యములు అనేటువంటివి 6 అరిషడ్ వర్గంలో ఉంటారు. అరిషడ్ వర్గములు, షడ్ వర్గం అంటే 6. హరి అంటే శత్రువులు. 6 శత్రువులు మనకు ఉంటారని శాస్త్రం చెప్తూ ఉంటాయి. 6 శత్రువులు ఇంకా వీళ్ళే. అంటే కోపతాపాలకు మనకి ఎక్కువగా పెరుగుతూ ఉండటం ఇలాంటివన్నీ కూడా. తర్వాత అవతల వాడికి బాగా వాడు ఏంటండి నాతో పాటే చదువుకునేవాడు, వాడు బెంచ్లో చివరి ఉండేవాడు, వాడికి అన్నీ కలిపితే 40 మార్కులు వాడు ఎప్పుడూ దాటలేదు, వాడు ఏంటి ఎప్పుడు ప్యాస్ అయిపోయినాడు, ఎంటెక్ ప్యాస్ అయినాడు, ఏమిటో వాడికి 250,000 జీతం రండి అని సంతోషించాలి. కానీ మనం ఏడవకూడదు. కానీ ఎక్కువగా బాధపడేటువంటి వాళ్ళే ప్రపంచంలో ఎక్కువ ఉంటారు. దాన్ని అటువంటిది మనవాడు మనతో పాటు చదివితే వాడు మనము చదువుకున్నాం ఎంటెక్ వాడు చదువుకున్నాడు, వాడి యోగం బాగా ఉంది, చక్కగా పైకి వెళ్ళాడు, నా స్నేహితుడు నాకంటే మించిపోయినవాడు అని ఆనందించేటువంటి యొక్క గుణాన్ని ఇగో ఈ నెలలో ఈ యొక్క సంచారం రవి యొక్క సంచారం మూలంగా 16 తర్వాత నుంచి అటువంటి సద్గుణాన్ని సద్బుద్ధిని మనం పొందేటువంటి యొక్క అవకాశం ఉంది. రవి సంచారం 16 తర్వాత నుంచి ఉంటుంది కాబట్టి ఏమాత్రం అలాంటిది ఉన్నప్పటికీ కూడా అది మనలో నుంచి తీసివేయబడి సద్బుద్ధిని ప్రసాదించేటువంటి యొక్క స్థితి రవి యొక్క సంచారం మనకి ఇవ్వబోతుంది. అది గమనించాలి మనం. అంటే శత్రుక్షయం అంటే మనలో ఉండేటువంటి యొక్క ఆ శత్రువులు ఉంటారు, వాళ్లే శత్రువులు. అవతల వాడిని చూసి మనం ఓర్వలేక మనం ఈ విధంగా సంచారం చేసామనుకోండి, అది మనకి మనలో మనకే క్రోధాన్ని పెంచుతుంది. ఆ క్రోధం ఇంట్లో వాళ్ళ మీద బయట వాళ్ళ మీద చూపిస్తాం, అన్ని పనులు అన్నీ కూడా చెడిపోతాయి, అందరినీ చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఒకదానికి ఒకదాని లింక్ ఇది. కనుక
ఆ ఎప్పుడు కూడా అవతల వాళ్ళని చూసి సంతోషదాయకంగా ఉండేటువంటి స్థితిని మనం పొందగలిగినప్పుడు అన్నీ సంతోషమే. అటువంటి స్థితిని రవి సంచారం 16:12 దగ్గర నుంచి వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పటి నుంచి, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి, రవి కుజులిద్దరి కూడా మిత్రుడు కాబట్టి, మిత్రక్షేత్రంలో 6 సంచారం చేసేటువంటి రవి చక్కటి ఫలితాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది? కుజగ్రహ సంచారం తులారాశిలో సంచారం చేయబోతున్నాడు అంటే 5 సంచారం చేయబోతూ ఉన్నాడు కుజుడు. అంటే వీడెవరు? 6, 11 వాడు. అంటే లాభాధిపతి, షష్ఠాధిపతి. షష్ట లాభాధిపతి అయినటువంటి యొక్క కుజుడు తులారాశిలో 5 సంచారం చేయబోతూ ఉన్నాడు. 5 సంచారం ఏంటంటే, తులారాశి అధిపతి శుక్రుడు కాబట్టి కుజ శుక్రుడికి ఏదో సామాన్యమైనట్టుగా ఉంటారు తప్ప శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు, ఏ సములు వాళ్ళు. కాబట్టి సామాన్యమైనటువంటి ఫలితాలు మనకి రాబోతున్నాయి కుజగ్రహ సంచారం మూలంగా. శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? శుక్రుడు మిథున రాశి వారికి ఏ స్థానం అధిపతి? వ్యయస్థానాధిపతి. అంటే వృషభ రాశికి అధిపతి కాబట్టి వ్యయస్థానాధిపతి, తులారాశి అధిపతి కాబట్టి పంచమ స్థానాధిపతి. పంచమ స్థానాధిపతి వ్యయస్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనుర్రాశిలో అంటే సప్తమ రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఇది కూడా సామాన్యమైనటువంటి యొక్క సంచారం. తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉంది? బుధగ్రహ సంచారం, బుధుడు ఎవరు? మిథున రాశికి అధిపతి వాడు, మన రాశి అధిపతే మిథుడు. ఆ బుధుడు తర్వాత కన్యారాశికి అధిపతి కూడా వాడే. అంటే 1, 4 రాశుల యొక్క అధిపతి అయినటువంటి యొక్క బుధుడు 2 నుంచి 21 వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, చేయబోతున్నాడు. 21 వరకు, నవంబర్ 21 వరకు తులారాశిలో అంటే 5 సంచారం చేయబోతూ ఉన్నాడు. తులారాశికి అధిపతి ఎవరండి? శుక్రుడే. కాబట్టి బుధ శుక్రుడు ఇద్దరు మిత్రుడు. మన రాశి అధిపతి అయినటువంటి మిథున రాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు తులారాశిలో సంచారం చేస్తుంటే పూర్తి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. బుధుడు మనకి బాగా అనుకూలంగా ఉంటాడు. అలాగే మనకి విద్యార్థులకి బాగానే ఉంది, అలాగే వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి, వీళ్ళందరికీ బాగుంది. ఉద్యోగస్తులకి పర్వాలేదు, ఉపాధ్యాయులకి కూడా బాగానే ఉంది, వ్యవసాయదారులకి కూడా పర్వాలేదు. పంటలు అంటే కొంతవరకు నష్టం రాదు, కానీ కొంత పంట నష్టపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా లాభంలోనే ఉంటారు వాళ్ళు. తర్వాత స్త్రీలకి, కళాకారులకి 20 తర్వాత నుంచి చాలా బాగా ఉంటుంది. అలాగే వైద్యులకి కూడా పర్వాలేదు, న్యాయవాదులకి గురు రవి యొక్క అనుగ్రహం పూర్తిగా లేదు కాబట్టి కాస్త ఈ నెల వాళ్ళకి అంతగా అనుకూలత కాదు అని చెప్పాను అన్నాడు. ఇప్పుడు మాసాధిపతుల యొక్క విశేషాలు తెలుసుకుందాం. మాసాధిపతులు ఈ మిథున రాశిలో ఉండేటువంటిది మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వస 1-2-3 పాదాలు, వెరసి మిథున రాశి. అంటే మిథున రాశిలో ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉండాలి. ఏ నక్షత్రాన్ని అయినా సరే 9 పాదాలు ఉండాలి. ఆ 9 పాదాలు అంటే మృగశిర 3-4 అంటే 2 పాదాలు, అలాగే ఆరుద్ర 4-4-6, పునర్వసు ఇంకొక 3 పాదాలే, అంటే 1-2-3 పాదాలు కలిపి మిథున రాశి అవుతుంది. ఇప్పుడు ఒకటి పరిశీలన చేద్దాం. మృగశిర నక్షత్రానికి ఒరిజినల్గా అసలు నక్షత్రాధిపతి కుజుడు, కానీ ఇక్కడ ప్రతి నక్షత్రానికి ఒకడు మాసాధిపతిగా ఉంటాడు. ఒక్కొక్క గ్రహం అంటే ఒక మంత్రి గారు ఉంటారనుకోండి, ఆ మంత్రి గారు ఏ జిల్లా వాడైనా ఇంకో జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వేస్తారు. ప్రభుత్వ రంగంలో జరిగేటువంటి యొక్క విశేషం ఇది. అట్లాగే ఇక్కడ ఒక్కొక్క నక్షత్రానికి అధిపతి వేరే శాస్త్రరీత్యా ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రానికి ఆ నెలకి అధిపతిగా ఇంకోళ్ళు ఉంటారు, ఇంకో గ్రహం ఉంటారు. ఆ దాని ప్రకారం లెక్కేసుకుంటే ఇక్కడ మృగశిర నక్షత్రం వారికి 1-5 దాకా చంద్రుడు మాసాధిపతి, 6 రాహు మాసాధిపతిగా ఉంది. వీరికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకొని తప్పకుండా అది యూట్యూబ్లోకి ఆన్ చేస్తే ఆ దాంట్లో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని
లాగిన్ అయితే మీకు దాంట్లో చక్కగా 33 శ్లోకాలు వస్తాయి. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంతి అని 33 శ్లోకాలు వస్తాయి. చక్కగా వినండి, మహానుభావులు చదివారు, చాలా వేద పండితులు ఒక ఛానల్లో చదివారు దాంట్లో, అది మీరు పెట్టుకుని వినండి. మీరు కూడా పైన సాహిత్యం కూడా వేస్తూ ఉంటారు వారు, కాబట్టి ఆ సాహిత్యం కూడా మీరు చదువు వెనకాల మీరు కూడా అంటూ ఉండండి. అనగా అనగా మన నోటికి వచ్చేస్తుంది. చాలా ముఖ్యమైనటువంటిది ఈ యొక్క సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. తర్వాత చంద్రుడికి లక్ష్మీ అష్టోత్తరం ఒకటి చదువుకోండి. అలాగే దుర్గా సంబంధమైనటువంటి యొక్క స్తోత్రాన్ని మర్చిపోకండి. దుర్గా స్తోత్రాలు చాలా ఉన్నాయి, అది చదువుకోండి. ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం ఉంది, దుర్గా కవచం ఉంది, దేవీ కవచం, కీలకం, అర్గడ, మరి యూట్యూబ్లో కూడా మనకు లభ్యమవుతాయి. అది ఏదో ఒక గురువుగారిని తెలుసుకుని నమస్కారం చేసుకుని ఆ యూట్యూబ్లో పెట్టినటువంటిది వింటూ ఉండండి. లేదా రామకృష్ణ మిషన్ మఠం వారిది దేవి మహత్యం అనే ఒక పుస్తకం ఉంది, లేదా ఇంకోళ్ళు కూడా ఏదో పబ్లిష్ చేశారు, అటువంటి ఆ దేవి మహత్యం పుస్తకం తీసుకుని దాంట్లో ఈ కీలకం, కవచం, కీలక స్తోత్రం, అర్గడ మూడు కూడా ఉంటాయి. ఆ క్యాసెట్ పెట్టుకోండి, ఆ యూట్యూబ్ ఆన్ చేసుకుంటే అక్కడ వస్తుంటుంది, ఇక్కడ మీరు చూసుకుని చదువుకుంటూ ఉండండి. అదే ఏ గురువుగారు, ఆ తల్లినే తలుచుకుని, తల్లే గురువు ఇక్కడ, తల్లినే ఆ గురుముఖతగా మనం ఉపదేశం పొందాము అనుకుని అవి చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. లేదా దుర్గా యొక్క అష్టోత్తరంతో దుర్గామాత కుంకుమ పూజ చేసుకోండి. ఆ కుంకుమ అందరి ఇంట్లో వాళ్ళందరూ కూడా పెట్టుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇవి మృగశిరా నక్షత్రం వారికి ఉండేటువంటి యొక్క విశేషాలు. కొద్దిగా మోకాళ్ళ నొప్పులు అలాంటివి, లేకపోతే మెడ దగ్గర నొప్పులు కానీ, ఈ చేతులు ఏదైనా బాగా శ్రమ చేస్తుంటే నొప్పులు, ఆ జాయింట్స్ దగ్గర నొప్పులు రావడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రాహు యొక్క స్తోత్రాన్ని చదువుకోండి. రాహుకి దుర్గామాత స్తోత్రాలే. అలాగే విరాట పర్వంలోనే మనకి మహాభారతంలో ఆ దుర్గా ఒక కోటగా, దుర్గము అంటే కోట అనమాట, అటువంటి ఆ దుర్గా స్తోత్రాన్ని చేశారు అర్జునుడును ధర్మరాజు కూడా. అది గొప్ప విశేషం. కాబట్టి ఆ దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వారికి 1 నుంచి 5 వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు. అలాగే 6 నుంచి కేతువు మాసాధిపతిగా ఉంటాడు. శుక్రకేతువులు ఇద్దరు కూడా. ఆరుద్ర నక్షత్రం వారికి తప్పకుండా దుర్గా స్తోత్రం చదువుకోండి. ఇందాక చెప్పినట్టుగా ఆ స్తోత్రాన్ని తప్పని చదువుకోండి. చాలా మంచి ఉత్తమమైనటువంటి ఒక ఫలితాలు పొందగలుగుతారు. అలాగే లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. అలాగే సూర్యనారాయణమూర్తి వారి యొక్క ఆరాధన చేసుకోండి. సూర్య అంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవచ్చు. తర్వాత సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తరం శతనామావళి చదువుకోవచ్చు. లేదా ఓం సూర్యాయ నమః అని మీరు 21 పర్యాయం దగ్గర నుంచి 108 పర్యాయములు, ఇంకా పైన కూడా మీరు ఏది కావాలన్నప్పటికీ కూడా మన సమయాన్ని బట్టి చక్కగా చదువుకుందాం. మనం ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళు. అలాగే పునర్వసు నక్షత్రం వారికి 1, 2, 3 పాదాలు కూడా మిథున రాశిలో ఉంటాయి. వాళ్ళు 1 నుంచి 5 వరకు కూడా వాళ్ళకి రవి అధిపతి, 6 నుంచి శనిధిపతి. ఇందాక ఆరుద్ర నక్షత్రం వారికి ఒక దుర్గా స్తోత్రాలు ఒకటి చెప్పాం. తర్వాత 1 నుంచి 5 వరకు శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు. అలాగే 6 నుంచి కేతువు మాసాధిపతిగా ఉంటాడు. కాబట్టి సూర్యారాధన చెప్పుకున్నాం, అలాగే లక్ష్మీ అష్టోత్తరం చెప్పాం, దుర్గా స్తోత్రాలు చెప్పాం. అలాగే ఇప్పుడు పునర్వసు నక్షత్రం వారికి 1 నుంచి 5 వరకు కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు, 6 నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు. కానీ వీరు పునర్వసు వారు గురు స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. అట్లాగే ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోండి. తర్వాత ఓం సూర్యాయ నమః ఆ మంత్రాన్ని 108 పర్యాయం చదువుకోండి. లేదా కనీసం 21 పర్యాయమైనా చేయండి, ఆ జపం చేసుకోండి. అలాగే శని స్తోత్రం, నీలాంజన సమాభాసము రవిపుత్రం యమాకజం ఛాయా మార్తాన్ సంభూతం తమ నమామి శనీశ్వరం, అది చదువుకోండి. 21 పర్యాయం చదువుకోండి. పునర్వసు వారికి కూడా చాలా బాగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 5. అలాగే 1, 3, 4, 8 తేదీలు ఆది బుధ గురు శుక్రవారాలు కూడా కలిసి వస్తాయి మిథున రాశి వారికి. మిథున రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాది స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితాన్ని
సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.